సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో సోషల్ ఫేర్ కార్యక్రమం నిర్వహించారు. సార్ గుడ్ మార్నింగ్ అండ్ జై భీమ్. ఈరోజు మా పాఠశాలలో ముఖ్యంగా మిరుదొడ్డి గురుకుల పాఠశాలలో సోషల్ ఫేర్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆధునిక మానవుడు ఏ విధంగా ఉన్నాడు, మరి ఆది మానవ కాలంలో ఎట్లా ఉన్నాడు వాళ్ళకి తెలియజేయడం కోసం, అట్లాగే వాళ్ళ యొక్క హక్కులేంది, వాళ్ళ యొక్క విధులేంది మరి తెలియజేసినట్లయితే వాళ్ళు ఏ తప్పు చేస్తున్నారు, ఏ తప్పు చేయకూడదు అనేటువంటి విషయం కూడా వాళ్ళకి తెలుస్తుంది. అట్లాగే మరి మన దేశంలో రూపాయి లేనప్పుడు సిచ్యువేషన్ ఎట్లుంది, ఇప్పుడు రూపాయి వచ్చినాక ఎట్లుంది, మరి ప్రపంచంలో డాలర్ విలువ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ విషయాలు ఎకానమీ మీద దృష్టి ఉండడం, బ్యాంకింగ్ సిస్టమ్ కూడా వాళ్ళకి తెలియడం కోసం మరి ఈరోజు ఎకానమీ మీద గ్రీపడడం కోసం కూడా ఆ కార్యక్రమం తీసుకున్నాం. మరి జాగ్రఫికల్గా కూడా వాళ్ళకు గ్రహాలు అంటే ఏంటి, నక్షత్రాలు అంటే ఏంటి, భూమి ఎట్లా ఏర్పడ్డది, మరి మనం నివసిస్తున్న భూమి గ్రహమా లేకపోతే నక్షత్రమా, ఈ అన్నిటి మీద వాళ్ళకి గ్రిప్ ఉండాలి. తర్వాత అడవులు ఎక్కడున్నాయి, నేలలు ఎట్లున్నాయి, మరి ఏ నేల బలవంతమైనవి, ఏది సారవంతం కాదు, ఇవన్నీ కూడా జాగ్రత్తగా వాళ్ళకి ఐడియా ఉండాలన్న ఉద్దేశంతో మరి ఈరోజు సోషల్ ఫేర్ అనేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. దీని ద్వారా వాళ్ళకు ఇండియన్ సిస్టమ్ పాలిటిక్స్ ఎట్లా నడుస్తుంది, మరి సర్పంచ్ ఏం చేయాలి, తర్వాత వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎట్లా మిస్గైడ్ అవుతున్నాయి, మరి కావద్దని ఓటింగ్ సిస్టమ్ కూడా ఈరోజు ఉన్నటువంటి బ్యాలెట్ పేపర్ నుంచి మొదలు పెడితే ఈవీఎంల వరకు కూడా వాళ్ళకు పూర్తి అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాం. అట్లాగే మా పిల్లలు ముఖ్యంగా ఆది మానవుడు మొదటి స్టెప్లో ఏ విధంగా ఉన్నాడు, అంటే రామాపితికస్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక రోబో వరకు కూడా ఏ విధంగా ఉన్నారో వాళ్ళు చాలా ఉత్సాహంగా వాళ్ళ యొక్క గెటప్ లేసి వాళ్ళు తయారు చేయడం అనేది చాలా మమ్మల్ని ఎంతో ఆకట్టుకున్నది. అట్లాగే ఈరోజు ఉన్నటువంటి ట్రాఫిక్ సిస్టమ్ కావచ్చు, జనాభా బాగా పెరుగుతుంది కాబట్టి ట్రాఫిక్ని ఎట్లా కంట్రోల్ చేయాలనే విధంగా కూడా మరి ఎలక్ట్రానిక్ సిస్టమ్తో సైంటిఫిక్ వేలా మరి మా పిల్లలు తయారు చేయడం చాలా అద్భుతంగా అనిపించింది. మరి నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో మరి మేమే మా పిల్లలే మొదటిసారిగా ఈ సోషల్ పేరు పెట్టుకుంటున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా కూడా వాళ్ళని ఎంతో మోటివేట్ చేసి మరి రాబోయే కాలంలో మిరుదొడ్డి గురుకుల పాఠశాల విద్యార్థులు రాష్ట్రంలో ఒక సంచలనం సృష్టించే విధంగా తయారు చేస్తామని మరి దానికి అన్ని రకాలుగా సహకారం మేము పిల్లలకు అందిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి మా స్టాఫ్కి అట్లాగే ముఖ్యంగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు రాజమౌళి దశరథ్ అట్లాగే వైస్ ప్రిన్సిపల్ సార్, స్టాఫ్ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. జై భీమ్, థ్యాంక్ యూ.